Hi friends, welcome to my channel. Current affairs. April 16 to 23rd, Bid Bank. Telugu general knowledge bids for all competitive exams. 2017 to 18 samacharamlo enni lakshala inlu nirmanalanu పూర్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ ఇటీవల వెల్లడించింది. 3.15 lakhs. ఇటీవల వెల్లడించిన సులభతర వాణిజ్య విధానం ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు ర్యాంకులలో తొలిస్థానంలో నిలిచిన రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హర్యానా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. తెలంగాణలోని ఏ ఎత్తిపోతల పథకానికి ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు దివంగత్ ఆర్ విద్యాసాగర్ రావు పేరు పెట్టారు. డిండి ఎత్తిపోతల పథకం. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ 2018 సంవత్సరానికి గాను ఇటీవల ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తీకరణ పురస్కారానికి ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా ఎంపికైంది? కృష్ణ. టైపీలో జరిగిన సాంటేజీ ఏటీపీ ఛాలెంజర్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గిన భారత టెన్నిస్ ప్లేయర్ ఎవరు? యుకి బాజ్రి. కింది వాటిల్లో ప్రజాసేవకునిగా ఏ సంస్థ పులిటజర్ ప్రైజ్ 2018 గెలుచుకుంది? ది న్యూయార్క్ టైమ్స్. కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశం ఇటీవల ఏ దేశంలో జరిగింది? యూకే. ఐరాస ఆధ్వర్యంలోని ఎన్జిఓస్ కమిటీకి ఆసియా పసిఫిక్ దేశాల విభాగంలో ఎంపికైన దేశాలు ఏవి? భారత్తో పాటు పాకిస్తాన్, చైనా, బహ్రెయిన్. ప్రపంచ బ్యాంక్ ఇటీవల వెల్లడించిన దక్షిణాసియా ఎకనామిక్ ఫోకస్ రిపోర్ట్ ప్రకారం 2020లో భారత్ వృద్ధి రేటు ఎంతగా నమోదు కానున్నది? 7.5%. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇటీవల వెల్లడించిన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదిక ప్రకారం 2019లో భారత వృద్ధి రేటు ఎంతగా నమోదు కానుంది? 7.8%. ప్రపంచ హెరిటేజ్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? April 18. గ్లోబల్ మలేరియా సమ్మిట్ 2018 ఇటీవల ఏ దేశంలో జరిగింది? యునైటెడ్ కింగ్డమ్. ఇటీవల విడుదల చేసిన కామన్వెల్త్ ఇన్నోవేషన్ ఇండెక్స్ సిఐఐ 2018లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? 10వ స్థానంలో. పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ల నుంచి ఖాతాదారులకు నగదు తీసుకునే వెసులుబాటును ఇటీవల
ఏ బ్యాంక్ కల్పించింది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎవరి ఆధ్వర్యంలో తొలి పిఆర్సిని ఏర్పాటు చేసింది? సిఆర్ విశ్వాల్. విద్యా ఉద్యోగంలో క్రీడాకారులకు ఎంత శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది? 2%. అమెరికా గూఢాచార్య సంస్థ సిఐఏ డైరెక్టర్గా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు? హస్పల్. ఆఫ్రో ఏషియా బ్యాంక్ గ్లోబల్ వెల్త్ మెక్షన్ రివ్యూ జాబితా 2018 ప్రకారం అత్యంత సంపన్న దేశం ఏది? అమెరికా. ఐసీసీ చైర్మన్గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? శశాంక్ మనోహర్. హాకీ ఇండియా అధ్యక్షునిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? రాజేందర్ సింగ్. ఇండియా టాలెంట్ మేనేజ్మెంట్ అవార్డు 2018 ఎంపికయ్యారు? రానా కపూర్. దేశంలోనే 100% ఎల్ఈడి వీధి దీపాలు కలిగిన తొలి జిల్లాగా ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లా ఇటీవల గుర్తింపు పొందింది? తూర్పుగోదావరి. భారత్ నార్డిక్ తొలి సమ్మిట్ ఇటీవల ఏ దేశంలో జరిగింది? స్వీడన్. ప్రతిష్టాత్మక రాజ్ కపూర్ జీవితకాల సాఫల్య పురస్కారం 2018 ఇటీవల ఎవరికి ప్రకటించారు? ధర్మేంద్ర. పోస్టల్ నిర్వహణకు పూర్తిగా ఆన్లైన్ విధానంలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ప్రత్యేక యాప్ ఏది? దర్పణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.